మాది వంగైగూడెం. ప్రజలందరూ ఆశించారండి, యువ నాయకుడు వచ్చాడు, కొత్త నాయకుడు వచ్చాడు, ఏదో అభివృద్ధి దూసుకుపోతుందని ఆశించారు. ఏం లేదు, సున్నా అయిపోయింది, చేయం లేదు. అసలు అభివృద్ధి చేసిన పథకాలు ఇస్తున్నా అంటున్నారు? ఏం లేదండి, అభివృద్ధి పథకాలు అనేది ఏముందండి, పథకాలు అనేది మన డబ్బులు తీసుకుంటున్నారు ఇస్తున్నారు. అభివృద్ధి లేదు, రాజధాని లేదు, పోలవరం లేదు, పిల్లలకు ప్రయోజనం పరిమితి అంటున్నారు. విపరీతంగా కాలేజీలు ఒత్తిడి చేస్తున్నారండి. వాళ్ళ నాన్నగారు పెట్టింది నేను చేశాడు, తల్లిదండ్రులు అకౌంట్లు వేస్తానని చెప్పేసి దాన్ని రివర్స్ మార్చారండి. ఆ నాన్నగారు పెట్టిందే కాలేజీ ఫీజు రిమండి, అది రివర్స్ చేసి పిల్లల అకౌంట్లో వేసేటికి విపరీతంగా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారండి. ఇప్పుడు 2 సంవత్సరాల ఫీజులు మేము కట్టామండి కాలేజీలకి. విద్యా వ్యవస్థ ఎట్లా ఉందంట? విద్యా వ్యవస్థ కూడా ఏం బాగలేదండి, అసలు ఏం బాగలేదు. అసలు నిరుద్యోగుల పరిస్థితి, నిరుద్యోగ విద్యార్థులు చాలా మంది ఉన్నారు మీ రాష్ట్రంలో, సో వాళ్ళ పరిస్థితి ఉద్యోగాలు కల్పిస్తున్నారు వాళ్ళకి? ఏం ఉద్యోగాలు లేవండి, బళ్ళు పెట్టుకోవడం లేదంటే కూలి పనులు పోవడం, తాబి పని పోవడం, ఇటువంటి తప్ప ఏ పరిశ్రమలు అనేది ఏం లేవండి. జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తా అన్నారు కదా, ఏముందండి 5 సంవత్సరాలు అయింది, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, ఇంతవరకు ఏ జాబ్ క్యాలెండర్ లేదు. మద్యపాన నిషేధం సంగతి అండి? మద్యపాన నిషేధం అండి, విపరీతంగా ఇప్పుడు ఇంత ముందు క్వార్టర్ వచ్చి 70 రూపాయలు 80 రూపాయలు స్వీప్ ఉండేదండి, ఇప్పుడు వచ్చి 220 రూపాయలు 230 రూపాయలు అండి స్వీప్. స్పిరిట్ మంది ఏది కలిపి చేస్తున్నారండి. ఇంకా మద్యపాన నిషేధం ఉంది, విపరీతంగా లాగుతున్నారు, వేస్తున్నాడు లాగుతున్నాడు, ఇంకేం లేదండి. ప్రధానంగా సమస్యలు ఏమున్నాయని ఇక్కడ మీ ఏలూరు నియోజకవర్గంలో? ఏలూరు రాష్ట్రం మొత్తం ఉంది, ఒక ఏలూరే కాదండి, రాష్ట్రం మొత్తం ఉంది. అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, యువత అంతా రోడ్డు మీద పడ్డారు. యువతే కాదు ప్రతి ఒక్కరండి, కూలి లేక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఏలూరే ఉందండి, 6000 మంది కార్మికులు రోడ్డు మీద పడ్డారండి. దగ్గరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, మరి ఎట్లా తీర్పిద్దాం అనుకుంటున్నారు? ప్రజల ఆలోచన ఎలా ఉందంటే ప్రభుత్వం మార్చే ఆలోచన విధంగా ఉన్నారు. మార్పు అయితే కోరుకుని ప్రతి ఒక్కరు ఇప్పుడే కానీ 1 ఇయర్ వరకు మాత్రం బాగానే ఉంది, 1 ఇయర్ అయిన తర్వాత పూర్తి మార్పు వస్తుంది. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఎట్లా ఉండేను? వీళ్ళు కూటమితో అభివృద్ధి చేస్తాను ఆశించారు, ఆయన చేయలేని పరిస్థితి కాబట్టి ఈయనకు 152 సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు చేయలేదు కాబట్టి జగన్ గారు 152 సీట్లు ఇచ్చాను. ఈయన ఎంత బాగా అభివృద్ధి చేస్తారండి, ఈయన ఏం కనబడలా. ఒక 1 ఇయర్ మాత్రం బాగా చేశాను, 1 ఇయర్ వరకు ఓటు వేసిన వాడు వేయని వాడు అందరూ మనవాలని, తర్వాత 0 చూపించండి అందరికి. ఇంకా సో మరి ఈసారి కూటమి అభ్యర్థిగా ఇక్కడ మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, అటు వైఎస్ఆర్సీ ఫ్రెండ్ సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా. సో మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచేటట్టు ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అంటే, మీరు నార్వాళ్ళు వింటూ మాట్లాడుతున్నారు? కూటమి గెలుస్తుందండి, కూటమి ఎమ్మెల్యే ఎంపీ కూడా కూటమి అండి, ఎక్కడ రాష్ట్రం మొత్తం హ్యాపీగా ఎలాగో ఉంటాయండి. ఇంకోటి ప్రధానంగా సెంట్రల్లో చూసుకుంటే మోడీ గవర్నమెంట్ ఉంది, అది బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో. సో మళ్ళీ సెంట్రల్లో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ కోరుకుంటున్నాయి, మనం మార్పు కోరుకుంటాం. బీజేపీ ఉంటుంది సెంట్రల్లో, బీజేపీ ఉంటుందండి, ప్రజలందరూ బీజేపీ కావాలని కోరుకుంటున్నారండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే. Thank you.